करके తెలుగుదేశం పార్టీ చైతన్య రథసారథి నందమూరి తారకరామారావు గారి కుడిభుజం అయినటువంటి కీర్తి చేసులు నందమూరి హరికృష్ణ గారి ఇది తృతీయ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ప్రత్యేక నివాళులు అర్పిస్తున్నాము। తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు తెలుగువాడి వాడి వేడి వినిపించేటువంటి ఒక గొప్ప మహా నాయకుడు అయినటువంటి ఒక హరికృష్ణ గారు ఆయన లేని లోటు తెలుగుదేశానికి ఎంతో కనిపిస్తుంది। ఆయన మన జిల్లా నుండి ఒకసారి మాజీ మంత్రి అయ్యాడు, ఒకసారి ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి ఒక హరికృష్ణ గారు ఈ రోజు ఆయన ఇరులోడు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఆయన తెలుగుదేశం పార్టీ మొత్తం అంతా ఆయనకి నివాళులు అర్పిస్తుంది। పేద ప్రజల గుండె చప్పుల్లోంచి పుట్టిన తెలుగుదేశం పార్టీకి ఆ రోజు రసతారధిగా ఉన్న రామారావు గారు ఎక్కడ తిరిగితే అక్కడ డ్రైవర్ కూడా లేకుండా తన కొడుకు హరికృష్ణ అయినటువంటి ఆయన ఆ రోజు ఈ రాష్ట్రమంతా తిరిగి ఆ రోజు 8 నెలల్లోనే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా ఎందుకంటే రామారావుతో పాటు ఆయన కొడుకు హరికృష్ణ గారికి కూడా దక్కుతుంది। మరి ఆయన రామారావు తదనంతరం కూడా ఈ పార్టీని వాళ్ళ బావగారితో కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి అభివృద్ధి పథంలో నడపడానికి ఆయన ఒకసారి ఎంపీగా రాజ్యసభ సభ్యునిగా మినిస్టర్గా కూడా అనేక పదవులు చేసి ఈ పార్టీకి చాలా సేవ చేసినటువంటి వారు। మరి అటువంటి ఆయన్ని ఈరోజు స్మరించుకోవడం నిజంగా మనకు గర్వకారణంగా ఉంటుంది। ఆయన మరణించి 3 సంవత్సరాలు అయినా కూడా భౌతికంగా ఆయన మరణం చెందాడేమో కానీ ప్రతి ఒక్క కార్యకర్తలోనూ ప్రతి ఒక్క ఆంధ్రుల్లోనూ ఆయన గుండెల్లో నిలిచిపోయాడని చెప్పాలంటే చెప్పదలుచుకున్నాం। ఎందుకు అంటే ఆయన స్వభావం ఎటువంటిది అంటే ఒకవేళ హార్ష్గా గట్టిగా ఉన్నా కూడా ఆయన మనసు చాలా మంచిది। పేద ప్రజలు వస్తే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి। మరి అటువంటి వారిని ఈరోజు అనంతపురం అర్బన్ కార్యాలయంలో ప్రభాకర్ చౌదరి గారి అన్న సూచనల మేరకు ఈరోజు ఆయనకు ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది। నందమూరి హరికృష్ణ తృతీయ వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు। పార్టీకి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఎవరంటే హరికృష్ణ గారు। హరికృష్ణ గారు పార్టీ స్థాపించినప్పటి నుండి కొడుక వాళ్ళ నాన్నగారిని అధికారం తెచ్చే వరకు కొడుక ఆయన రథసారథిగా ఇప్పుడు ఒక వ్యక్తి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాడంటే దానికోసం డ్రైవర్లను పెట్టుకొని మెయింటెనెన్స్ చేసే కాలంలో కొడుక ఆయన వాళ్ళ నాన్న కోసము ఈ రాష్ట్రం కోసము వాళ్ళ నాన్న అంటే జనచైతన్య రథం వెంట డ్రైవర్గా కొడుక ఆయన పనిచేశాడంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం। అటువంటి మహోన్నత వ్యక్తి భౌతికంగా ఈరోజు మన దగ్గర లేకపోయినా తెలుగు ప్రజల అందర హృదయాల్లో కూడా ఆయనకు ఘనమైన చోటు దక్కింది। అంతేకాకుండా ఆయన అనంతపురం జిల్లా నుండి హిందూపురంగా ఎమ్మెల్యేగా కూడా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు ఎన్నో పదవులు కూడా ఆయన పదవులే ఏనాడు పడలేదు కానీ పదవులే ఆయన ఎంటబడి ఆయనకు ఘనంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం। ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదానికి ప్రతీక అయినటువంటి మరి స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 3వ వర్ధంతి అనంతపురం నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆశయాలు మరి ముందుకు తీసుకోవడానికి నేటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు మేమందరూ కూడా ప్రయత్నిస్తున్నాం। ఆయన చేసినటువంటి విశిష్టమైనటువంటి కృషి ఆశయాలు అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఎన్నో కార్మికులకు ఉపయోగపడేటువంటి ఈ సబ్సిడీకి ట్రాక్టర్లు కానివ్వండి వ్యవసాయ పనిముట్లు కానివ్వండి రైతులు బాగుండాలనేటువంటి సంకల్పంతో మరి రైతుల కోసమే సినిమాలలో నటించినటువంటి ఏకైక వ్యక్తి మరి నందమూరి హరికృష్ణ గారు। అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెలుగువాడి
గుండె చప్పుడు నుంచి వచ్చింది అని చెప్పేసి ఆ తెలుగు యొక్క గొప్పతనాన్ని మరి పార్లమెంట్ లో మరి నేను తెలుగులోనే మాట్లాడతాను నాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి మరి స్పీకర్ తో పర్మిషన్ తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన నందమూరి హరికృష్ణ గారు ఇలా చెప్పుకుంటూ పోతే మరి చైతన్య రత సారథిగా మరి తండ్రికి తగ్గ వారసుడిగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలపైన మరి ముందుకు కొనసాగుతూ చేసినటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి మన నందమూరి హరికృష్ణ గారు మరి నందమూరి హరికృష్ణ గారు భౌతికంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోయినప్పటికీ ఆయన యొక్క ఆశయాలు ఆ సాధన కోసం తెలుగుదేశం పార్టీ కష్టపడి నిరంతరం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మన నందమూరి హరికృష్ణ గారి మూడవ వర్ధన సందర్భంగా అనంతపురం అనుబంధ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించాము అదే సందర్భంలో మేము చెప్పదలసింది ఏమంటే అనంతపురం జిల్లాకి హరికృష్ణ గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఏ విధంగా అంటే ఆయన హిందూపురం నుండి ఎమ్మెల్యేగా అయ్యి ఒక మంత్రిగా అయ్యి అనంతపురానికి ఎన్నో సేవలు ఎన్నో పథకాలు ఎంతో లక్షల మందికి సేవలు అందించిన వ్యక్తి హరికృష్ణ గారు అదే సందర్భంలో అనంతపురం జిల్లాలో సీతయ్య సినిమా జరుగుతున్నప్పుడు అయితే ఇక్కడ ఒక 45 రోజుల పాటు ఆయన అనంతపురంలోనే పట్టణంలోనే ఉన్నాడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ప్రజల కష్టాలు కూడా తెలుసుకొని వాళ్ళకు ఏ విధంగా సహాయపడగలమో ఆ విధంగా ఆయన సహాయం కూడా చేశారు అదే విధంగా నందమూరి హరికృష్ణ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మహిళలు ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మహిళలకి ఆర్టీసీ దానిలో జాబులు ఇప్పించిన ఘనత ఒక హరికృష్ణ గారికి ఉంటుందని రాష్ట్రంలో నేను చెప్తున్నాను ఒక హరికృష్ణ గారే మహిళలకు పెద్దపీట వేసి ఆయన హయాంలో జీవో పాస్ చేసింది కూడా ఆయన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.